ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 14వ తేదీన ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ముందుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తర్వాత తన దిశను ఈశాన్యం వైపుకు మార్చుకున్నది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారింది. ఈ తుఫానుకు మిథిలా అని నామకరణం చేశారు. ఈరోజు సాయంత్రం బంగ్లాదేశ్ తూర్పు ప్రాంతంలో ఇది తీరాన్ని దాటుతుంది. ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా బంగ్లాదేశ్ మీద, ఈశాన్య రాష్ట్రాల మీద ఉంటుంది. సాధారణంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడతాయి. ఈ తుఫాను ఈ సీజన్లో ఏర్పడిన రెండవ తుఫాను. ప్రస్తుతం బంగాళాఖాతంలో బంగ్లాదేశ్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఈ తుఫాను ప్రభావం భారత ప్రధాన భూభాగం మీద తక్కువగానే ఉంటుంది. నవంబర్ నెలలో తమిళనాడులోనూ దక్షిణ కోస్తాంధ్రలో మంచి వర్షాలు పడాలంటే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడాలి. కానీ ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు భారత తూర్పు తీరానికి దూరంగా బంగ్లాదేశ్ వైపు కదులుతున్నాయి. అందువల్ల ప్రధానంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతంలో పొడి వాతావరణమే కొనసాగుతున్నది. నవంబర్లో తొలి రెండు వారాలు పూర్తయినప్పటికీ ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి.